గడచిన ఆరేళ్లలో దివ్యాంగుల సంక్షేమం కొరకు వెచ్చించిన నిధుల విషయంలో ప్రభుత్వము శ్వేతపత్రం విడుదల చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవనరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోవిడ్ నిబంధనలతో ఆన్లైన్లో వేడుకలు నిర్వహించడం పట్ల జిల్లా కేంద్రంలో జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని వికలాంగుల నిరసన ర్యాలీ నిర్వహించగా పట్టణంలోని స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుంచి ఐఎంఏ హాల్ వరకు ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాగా నిరసన ర్యాలీకి పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవనరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జీవనరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల దినోత్సవం పట్ల కార్యక్రమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. దివ్యాంగులను ఆదుకుని అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. దివ్యాంగుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా చట్టాలు రూపొందించి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించే విధంగా రాజ్యాంగం నిర్దేశించిందని ఈ రాజ్యాంగ నిర్దేశాలకు కార్యరూపం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో దివ్యాంగుల పాత్ర విస్మరించలేమని ఆయన గుర్తు చేశారు. నూతన జిల్లాల ఏర్పాటుతో వికలాంగుల శాఖనే మాయం చేశారని దివ్యాంగుల శాఖను ఇతర శాఖల్లో విలీనం చేయడం దురదృష్టకరమని అన్నారు. గడిచిన రెండేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఈ యొక్క ప్రభుత్వం అంగు హార్పాటలతో నిర్వహించకపోవడం అనేది చాలా సిగ్గుపడవలసిన విషయం. ఎందుకంటే మా యొక్క దివ్యాంగులను వికలాంగులని పేరుగా సంబోధించే వాళ్ళు అటు సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి వికలాంగులు వికలాంగులు కాదు వాళ్ళని దివ్యాంగులు అని చెప్పేసి పిలవాలని చెప్పేసి సంబోధించినారు. దివ్యాంగులు అంటే అర్థం ఏంటిది? దివ్యాంగులు అంటే ఆ యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో భగవత్ స్వరూపులు అంటే భగవంతుతో సమానమైన వారు దివ్యాంగులు. మరి దివ్యాంగులను దివ్యాంగ స్వరూపులుగా ఎక్కడ చూస్తున్నారు? ఏ ప్రభుత్వాలు చూస్తున్నాయి? మమ్మల్ని ప్రభుత్వం చూస్తున్నా పట్టించుకున్న పాపాల పోలేదు. ఈరోజు మీరు హంగు హార్పాటలతో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణాలు ఏంటివి? ఏమన్నా అంటే మీరు ఏమంటారు? కోవిడ్-19 కరోనా కారణాల వల్ల మేము సోషల్ డిస్టెన్స్ పాటించి ఈ యొక్క సెలబ్రేషన్ చేయట్లేదు అంటే మీకు జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీకు కరోనా అడ్డం రాలేదా? మీరు ఏ రకంగా ప్రచారం చేసుకున్నారు? భారీ బహిరంగ సభలకు మీకు కరోనా అడ్డం వస్తలేదా? మరి మమ్మల్ని మా యొక్క వికలాంగ దేవస్థానం మీరు ఏ విధంగా విస్మరిస్తున్నారు? ఈ రకంగా చూసుకుంటే చాలా విషయాలు కలవబడిపోయి ఉన్నాయి. ఎందుకంటే దాదాపు గత కొద్ది కాలంగా 33 సంవత్సరాల నుంచి మా యొక్క వికలాంగుల శాఖ స్వతంత్రంగా ఉన్నటువంటి శాఖను తీసుకొచ్చి మీ దాంట్లో ఎంప్లాయీ లేరు, మీ దాంట్లో సిబ్బంది లేదు, మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు శిశు సంక్షేమ శాఖ వయోవృద్ధుల శాఖతో విలీనం చేసి మా బ్రతుకులో చీకట్లు చేసి పడేసారు. మీరు చాలా మటుకి ఇప్పుడు నిరుద్యోగ సమస్యతో పెన్షన్లు ఏ టైంకి వస్తున్నో తెలియకుండా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా వికలాంగులు అనే వాళ్ళు డబుల్ పేజీలు ఎంబీఏలు
మీడియా తోటి చాలా మంది వికలాంగులు ఆ యొక్క ఇండ్లకే పరిమితమైపోయి అటు కుటుంబానికి భారం అవుతూ ఇటు సమాజానికి భారం అవుతూ ఇటు ప్రభుత్వానికి భారం అవుతున్నారు అంటే దివ్యాంగులుగా పుట్టడమే పాపమా ఆ దేవుడు ఆ రకంగా మనం పుట్టియడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని తల్లిదండ్రులుగా ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో దివ్యాంగుల సంస్థ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏదైతే వరంగల్ చెందినటువంటి జడ్సన్ అనేటువంటి వ్యక్తిని ఆయన కూడా వికలాంగుడు ఆయన ఒక అధ్యక్షునిగా చేసి అప్పుడు ఆ రోజు అనేక సంక్షేమాలు మీ కొరకు చేపట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకో సోదరులారా ఇంకో విషయం ఏంటంటే మీ యొక్క సమస్యలు అన్న ప్రశ్నించే గొంతు అని అనుమానం ఏం లేదు రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఏదైతే శాసనమండలి సభలో తప్పకుండా మీ ఒక అంశాన్ని ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోయి మీకు న్యాయం చేకూరుస్తారని చెప్పి ఒక ప్రతి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అధికారికంగా నిర్వహింప చేయవలసినటువంటి ఒక దివ్యాంగుల దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేకపోవడంతో కార్యక్రమం పట్ల దివ్యాంగుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించడంతో మరి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక దివ్యాంగ సోదరులు ఈరోజు పూజ్యులు బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి సమక్షంలో రాజ్యాంగ నిర్మాత దివ్యాంగుల కొరకు ఏదైతే ఉందో వాస్తవంగా మానవ తప్పిదం లేకున్నప్పటికీ దేవుడు చిన్న చూపు చూసి వికలాంగులుగా వాళ్ళు స్వయంగా ఉపాధి పొందే అవకాశం లేక ఇతరులపై ఆధారపడే పరిస్థితులలో వారిని భగవత్ నామంతో చూడటం జరుగుతుందని దివ్యాంగులుగా ఏదైతే మనం పిలవడం జరుగుతుందో వారిని ఆదుకోవాల్సిన ఒక బాధ్యత ప్రథమ కర్తవ్యం వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని చెప్పక తప్పదంటుంది ఇలా భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా రాజ్యాంగంలో ఏదైతే ఉందో దివ్యాంగులుగా పిలువబడుతున్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యం పొందుపడుతుందండి అది నియామకంలో కానివ్వండి ప్రమోషన్లలో కానివ్వండి అన్ని రంగాలలో కూడా మీరు కల్పించే విధంగా రాజ్యాంగంలో నిర్దేశించండి రాజ్యాంగ నిర్దేశానికి కార్యరూపం కల్పించాల్సిన ప్రభుత్వాలు వారి నిర్లక్ష్య ధోరణి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో వాస్తవంగా నాడు ఉద్యమ సమయంలో మరి దివ్యాంగుల పాత్ర కూడా విస్మరవడంతో దివ్యాంగులకు ఏదైతే ఉందో వీళ్ళ ముందస్తుగా ఉద్యోగాల కల్పన అందరినీ ఏదైతే ఉందో మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటుగా స్వయం ఉపాధి పథకాలన్నీ కూడా కల్పించగలుగుతుందని చెప్పని భావించారు కానీ దురదృష్టం ఈరోజు ఏదైతే ఉందో నూతన జిల్లాల ప్రక్రియ అనేటువంటి ఒక ఏర్పాటుతో దివ్యాంగుల శాఖనే మరి మాయం చేయటం దాన్ని ఇతర శాఖలతో విలీనం చేయటంతో ప్రత్యేకమైనటువంటి ఒక మరి కార్యాచరణ అమలు చేసేటువంటి ఒక అవకాశం లేక మీరు గడిచిన 2 సంవత్సరాల నుండి మీరు దివ్యాంగులు ఏదైతే ఉందో ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పొందలేక వాళ్ళొక నిరాశ నిస్పృహకు లోనవుతూ ఇవాళ వారి యొక్క బాధను చూస్తుంటే నిజంగా కూడా అంటే నిజంగా కూడా బాధాకరం ఈ విధంగా రోడ్డుపై మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కంటే పవిత్రమైన స్థలం ఇంకోటి ఉంటుందని భావించడం చెప్పట్లేదు ఆ దేవుడే మనం ఇక్కడ పట్టుకొచ్చి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ సముఖంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించిందని చెప్పట్లేదు మీ సమస్య పరిష్కారం కొరకు నేను నావంతు బాధ్యతగా అటు శాసన మండలే కానివ్వండి ఇటు ప్రజాప్రాతినిధ్యం నిర్వర్తించడం లోపల నేను ఎప్పుడైనా ఎక్కడైనా మీకు చట్టపరంగా లభించాల్సినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు స్వయం ఉపాధి పథకాలు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కల్పించడానికి నేను ప్రాధాన్యత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో
దివ్యాంగుల సంక్షేమం ఎప్పుడు దొరుకుతుందో చెప్పని కూడా నేను పేర్కొంటూ దయచేసి నేను మా మిత్రుడు జిల్లా అధ్యక్షుడు అట్లాగే మా రాష్ట్ర కమిటీకి సంబంధించిన మిత్రుడు కోరేది ఏంటంటే ఈ సమస్యలన్నీ కూడా ఒకసారి నాకు అన్ని క్రోడీకరించి नोटिस आफ दि गवर्नमेंट राष्ट्र प्रभुत्म केन्द्र प्रभुत्मे प्रभुत्म दृष्टि तो एप्कूर फाइन अवकाश उ शासन मंडल में प्रत्येक चर्चा अंशा लेपा की चर्यता पे मरुकसारी ఇలాంటి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా ఏమాత్రం వెళ్ళి భగవంతుడు చిన్న చూపు చూసిండు మిమ్మల్ని ఏదైతే ఉందో అందులో నుండి మరి వెలికి తీసుకోవాల్సిన ఒక బాధ్యత ఇక్కడ ప్రజా జీవితంలో ఉండేటట్టు మా అందరిపై కూడా ఉంది బాబు చెప్పండి. వీ విల్ ఆల్సో రెస్పాన్సిబుల్ వీఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ మా బాధ్యత ఉందని చెప్పండి. తప్పకుండా మీకు అండగా ఉండాలి ఎన్నో దొరుకుతుందని చెప్పని మరి ఈ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం ఏదైతే మళ్ళీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాటికి ఈ సమస్యలు కొంత మేరకైనా పరిస్థితి